ఓం శాంతి. అవ్యక్త మురళి 30/11/1971. ఈ అవ్యక్త మురళి యొక్క 2వ పార్ట్. ఓం శాంతి. ఈరోజు రోజంతటిలో సంకల్పం, మాట, కర్మ, సంబంధం, స్నేహం, సహయోగం మరియు సేవలో ఎంతవరకు విజయిగా అయ్యానో అని పరిశీలించుకోండి. ఒకవేళ చాలా సమయం నుండి సదా విజయి, ప్రతి అడుగు విజయి, ప్రతి సంకల్పం విజయి అయితేనే విజయి మాల యొక్క సమీపమణులుగా అవుతారు. ఇంత సర్వీస్ తర్వాత కూడా 108 ఎందుకు విజయ్ అయ్యారు, ఏ విధంగా అయ్యారు? ఈ పురుషార్థం ద్వారానే శ్రేష్టంగా అయ్యారు. కనుక ఎక్కువ సమయం సదా విజయిగా అయినప్పుడు ఎక్కువ సమయం యొక్క స్మృతి చిహ్నం తయారవుతుంది. అందువలన ఇప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ సమయం విజయిగా అవ్వాలి. ఇదే బట్టీలో పరివర్తన అవటం అంటే. అలాంటి అనుభవం చాలా మంది ఆత్మల మీ ద్వారా చేసుకుని వెళ్ళాలి. మీరు మధుబన్ అవ్యక్తవతనం నుండి అవ్యక్త స్థితిలో స్థితులై ఉంటే అవ్యక్త పరిస్థ వ్యక్త దేశంలోనికి విశ్వ కళ్యాణ నిమిత్తం మీరు వచ్చారు. మీరు మధుబన్ అవ్యక్తవతనం నుండి అవ్యక్త స్థితిలో స్థితులై ఉండే అవ్యక్త పరిస్థ వ్యక్త దేశంలోనికి విశ్వ కళ్యాణం నిమిత్తం వచ్చారు. మీ కుటుంబం వారు మీలో ఈ పరివర్తన చూడాలి. దీనినే బట్టి యొక్క పరివర్తన అంటారు. మీ నయనాలు ఆత్మీయతను అనుభవం చేయించాలి. నడవడిక బాబా చరిత్రను సాక్షాత్కారం చేయించాలి. మస్తకం మణి యొక్క సాక్షాత్కారం చేయించాలి. ఈ అవ్యక్త ముఖం దివ్యత, అలౌకిక స్థితిని ప్రత్యక్షం చూపించాలి. మీ అలౌకిక వృత్తి ఎటువంటి తమోగుణి వృత్తి వారికి అయినా సతోగుణి వృత్తి స్మృతిని ఇప్పించాలి. దీనినే పరివర్తన అంటారు. వీరినే సేవాధారులు అంటారు. ప్రతి అడుగులో సేవలో లీనమవ్వాలి. ఆ విధంగా సేవాధారులుగా అయ్యారా? 4 గంటలు సేవ చేయాలి ఇలా కాదు. సదా విజయిగా అవ్వాలి. సదా సేవలో లీనమయ్యేవారు సదా సేవాధారులు. 1 సెకండ్ కూడా సేవ లేకుండా ఉండరు. అలాంటి సేవాధారులుగా అవ్వాలి. ఇదే విశేష ఆత్మల విశేషత. అన్ని విషయాలు సంపూర్ణమవ్వాలి. బాబా మహిమలో అన్ని విషయాల్లో సంపూర్ణత వస్తుంది కదా. అన్ని విషయాల్లో సంపూర్ణమైతే ఇంకా ఫెయిల్ అవ్వరు. వ్యర్థ విషయాలు అనుభవం చేసుకోరు. కొద్ది కొద్ది విషయాల్లో ఫీల్ అవుతున్నారు కదా. సంపూర్ణమైన వారు వ్యర్థ విషయాలను గుర్తు చేసుకోరు కనుక ఫెయిల్ అవ్వరు. ఈ విధంగా తిలకధారిగా అయ్యారా? సర్వశక్తుల ద్వారా సంపన్నత తిలకం మీ మస్తకంపై పెట్టుకున్నారా? తిలకం పెట్టుకోకపోతే స్మృతికి ఏం బదులిస్తారు? ఫిర్యాదు చేస్తారు. కానీ ఇప్పుడు చేయటం లేదా? ఫిర్యాదుల ఫైల్ తయారైంది. ప్రతి ఒక్కరి ఫిర్యాదుల ఫైల్ ఎంత ఉందో తెలుసా? నిరంతరం స్మృతిలో ఉండటం ద్వారా, నిరంతర విజయిగా అవటం ద్వారా, నిరంతర సేవాధారి అవటం ద్వారా ఫిర్యాదులు చేయాల్సిన అవసరం ఉండదు. సంపూర్ణంగా బలహీనతలన్నీ ఆహుతి చేయటానికి బట్టీకి వచ్చారు కనుక అన్ని బలహీనతలు బట్టీలో ఆహుతి చేస్తారా లేక ఇంకా ఉంచుకుంటారా? ఆహుతి చేసిన తరువాత అంతిమంలో ఏమంటారు? స్వాహ అంటారు. మీరందరూ స్వాహ అయ్యారా? మరి స్వాహ అయిపోయిన వారు జరిగిపోయిన విషయాలను స్వప్నంలో కూడా చూడరు. ఇలా స్వాహ అయ్యారా? ధైర్యం మరియు ఉల్లాసం ఈ రెండు ఇప్పుడు ఫలితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ధైర్యం మరియు ఉల్లాసాన్ని సదాకాలికంగా మీ వృత్తిగా చేసుకోవాలి. భూమి సారవంతంగా మరియు ఫలీభూతంగా కూడా ఉంటుంది. కానీ మీరు ఫలీభూతమైన భూమిలో
జరిగిపోయిన వెనుకటి జీవితం యొక్క వికర్మలు అనే ముళ్ళు వేయకండి. ముళ్ళని బాబా ఎదురుగా సమర్పణ చేసేశారు కదా, ఇప్పటి వరకు అనేక ముళ్ళు లోపల ఉన్న కారణంగా నష్టపోతూ వచ్చారు. ఇప్పుడు బాబా ఎదురుగా స్వాహ అయ్యాయి కాబట్టి ఆ భస్మాన్ని కూడా స్వాహ చేసేయండి. భస్మమైన వస్తువులను కూడా ఎప్పుడు మీరు భూమిలోనికి తీసుకురాకండి, అంటే మనసులోనికి కూడా రాకూడదు. స్వాహ అంటే నామరూపాలు కూడా సమాప్తి అయిపోవటం. ఈరోజు నుండి ఈ వికర్మలు అనే ముళ్ళు సత్వగుణ ఆత్మ యొక్క సంస్కారాలు కాదు, ఇవి నా సంస్కారాలు కాదు అని భావించండి. ఎలా అయితే ఇతరుల సంస్కారాలు సాక్షిగా అయి చూస్తున్నారో అలాగే మీ తమోగుణ స్థితి యొక్క సంస్కారాలని కూడా సాక్షిగా అయి చూడాలి మరియు సమాప్తం చేయాలి. స్వాహ అయిపోయాము అని భావించటం ద్వారానే సఫలతను పొందుతారు. అచ్చా, ఓం శాంతి.